బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ పద్మజారాణి కట్టడాలను నేలమట్టం చేయించారు. విజిలెన్స్ అధికారుల సూచనలతో కమిషనర్ పద్మజారాణి పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ ఇతర విభాగాల అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అనేక అక్రమ కట్టడాలను గుర్తించి జేసీబీలు ఎగ్జవేటర్లు మోహరించి కూల్చివేతలు చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయని, మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోందని పలు వర్గాల నుండి నిత్యం ఆరోపణలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో బుధవారం బోడుపల్లిలోని పలు డివిజన్లలో కూల్చివేతలు చేపట్టారు. కళ్ళ ముందే కలల సౌనాలు ధ్వంసమవుతుండటంతో బాధితులు తీవ్ర ఆందోళనకు అసహనానికి గురయ్యారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు వాదించ బాధితుల రోదనలు వేదనలు శాపనార్థనలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. స్థానిక కార్పొరేటర్లు నాయకులు తమ వద్ద డబ్బులు తీసుకున్నారని, తేడాలు వచ్చినా చూసుకుంటామని హామీలు ఇచ్చి అసలు సమయానికి మొహం చాటేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్కు సమాచారం లేకుండానే కూల్చివేతల విషయమై పలువురు విలేకరులు నగర మేయర్ని ప్రశ్నించగా తమకు ఏ విధమైన సమాచారం లేదని బదులిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని కమిషనర్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. నగర మేయర్ గా నాకు ప్రతి అంశంపై సమాచారం ఇవ్వాలని, ఇక్కడ బల్లీ అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరించడంపై మేయర్ తీవ్రంగా స్పందించారు. తన కనీస సమాచారం లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించడం తగదని ఇతవు పలికారు. దారి ఏడ పని చేసి మళ్ళా ఇల్లు కట్టిస్తే నిర్మాణాలు కట్టిన దగ్గర ఓకే పనికిరాని ఇక్కడికి వచ్చి ఇప్పుడు కమిషనర్ మీరుంటే ఇంకెక్కువైతే మీరు కదా ఏం కాదు ఏం కాదు నువ్వు దానితో కట్టుకున్నా కూడా ఇచ్చేసి అందరు వెళ్ళండి మాట్లాడేది జాగించి ఓడుకు బాడు కొట్టుకొని గరీబ్ కాదు మొగలు మీరు.